మిత్రులారా, ఓల్డ్ జిఎస్టీ నుండి కొత్త జిఎస్పీని ఏ విధంగా స్వాప్ చేయాలో చూస్తాము. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు జిఎస్టీ వాళ్ళ యొక్క వెబ్సైట్ని మనం ఓపెన్ చేస్తాము. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి క్రిందికి స్క్రోల్ చేసి మెటామాస్క్ మార్క్ పక్కన ఉన్నటువంటి న్యూ గోల్డెన్ స్పారో జిఎస్పీ టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ని బిఎస్సీ స్కాన్ ద్వారా కాపీ చేసుకుందాం. ఎందుకంటే కాంట్రాక్ట్ అడ్రస్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత కాంట్రాక్ట్ అడ్రస్ని కాపీ చేసుకుని ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి జిఎస్పీ టోకెన్ ఎనేబుల్ చేసుకుంటాం. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఈ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ని పైన పేస్ట్ చేస్తాం. యాడ్ కస్టమ్ టోకెన్. ఇక్కడ ఇథూరియం ఉంటుంది, దాని బదులు మనము బిఎన్బి స్మార్ట్ చైన్ యొక్క నెట్వర్క్ని ఫిక్స్ చేసుకుని తర్వాత కాంట్రాక్ట్ అడ్రస్ని పేస్ట్ చేసి జిఎస్పీని ఎనేబుల్ చేసుకుంటాం. వెరీ ఈజీయెస్ట్ ప్రాసెస్ అన్నమాట. తర్వాత డిఆప్స్లోకి వెళ్ళి ఏదైతే ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ఉందో దాన్ని మీరు కాపీ చేసుకుంటారు ఆల్రెడీ. ఇప్పుడు మనకు ట్రస్ట్ వాలెట్లో ఉన్నటువంటి బ్రౌజర్, అంటే మనకు డిఆప్స్లో ఉన్నటువంటి బ్రౌజర్ పైన కనిపిస్తుంది కదా, అక్కడ ఈ యొక్క వెబ్సైట్ అడ్రస్ను మనము పేస్ట్ చేస్తామన్నమాట. కూల్గా చేయండి, ఏం తొందర లేదు, ఖచ్చితంగా స్వాప్ ఈజీగా అవుతుంది. పేస్ట్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ కనెక్ట్ వాలెట్ అని ఉంది, దానిపైన ఇథూరియం సింబల్ ఉంది. ఆ సింబల్ని మనము స్మార్ట్ చైన్గా మార్చుకుంటామన్నమాట. కనెక్ట్ వాలెట్ అని కొడితే, ఒకవేళ కనెక్ట్ కాకపోతే ఏం తొందరపడద్దండి. ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఓకే చేయండి. మరోసారి వస్తుంది, ఓకే చేయండి. పైనున్న త్రీ డాట్స్ని ప్రెస్ చేస్తే మనకు రీలోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని చేయండి. తర్వాత ఇప్పుడు కనెక్ట్ వాలెట్ కొడితే ఈజీగా కనెక్ట్ అయిపోతుంది మన ట్రస్ట్ వాలెట్కి. ఓకే, కనెక్ట్ అయిన తర్వాత మీ దగ్గర ఏవైతే జిఎస్టీస్ ఓల్డ్ జిఎస్టీ ఉందో వాటిని మ్యాక్స్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫ్రమ్ టూలో రెండిట్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ లాస్ట్లో ఆ పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించండి, మొత్తం తీసేయండి. తీసిన తర్వాత మనము అప్రూవ్ మీద జస్ట్ ప్రెస్ చేయండి. స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్, సో దీన్ని కన్ఫర్మ్ చేసేయండి. దాదాపు 100 రూపీస్ 98 రూపీస్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా స్వాప్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ స్వాప్ పైన ఒకసారి క్లిక్ చేయండి. ఒక 10 సెకండ్స్ ఆగిన తర్వాత అప్రూవ్ చేయండి. అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు మనకు పైన ఉన్నటువంటి మొత్తం అంతా కూడా స్వాప్ అయిపోయి పాయింట్ తర్వాత ఉన్నవి మాత్రం కనిపిస్తాయి, వదిలేసేయండి. వాటి మనకి పని లేదు, చాలా ఈజీ మిత్రులారా. కాకపోతే ఈ వీడియోని 1-2 సార్లు చూడండి, చిన్నగా ఎక్స్పెరిమెంట్ చేయండి, ఈజీగా స్వాప్ అవుతుంది, తొందర ఏం లేదు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టితే నేను నాకున్న పరిధిలో నేను చేస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు కింద మనకు కనిపిస్తుంది జిఎస్పీ. దర్శన మిత్రులారా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ క్రిప్టో మామా.